అందరికీ నమస్కారం. నేను మీ భారతి. నా భారతక ముచ్చట్లకి మరొకసారి స్వాగతం. శివలీలల్లో భాగంగా ప్రతి సోమవారం మనం చెప్పుకునే కథల్లో ఈరోజు మరో శివభక్తుని కథ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒకనొకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన శంకరునికి పరమ భక్తుడు. బ్రహ్మ ముహూర్తంలో లేచి నిత్యకర్మలను పాటిస్తూ ఉదయాన్నే శివ పూజ చేస్తే కానీ ఆయనకి మనసు మనసులా ఉండేది కాదట. పూజ అర్చన చేస్తూ గుడిలో భక్తులు హారతి పళ్ళంలో వేసే ఆ దక్షిణతోనే అతని జీవనం సాగించేవాడు. తనకే సరైన సంపాదన లేకపోయినా లేని వాళ్ళు ఏదైనా నోరు తెరిచి ఇది అవసరమని అడిగితే పాపం కాదు లేదు అనకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానం ఇచ్చే దయార్ద్ర హృదయుడు. దాంతో ఆయన ధనవంతుడు కాలేకపోయాడు దాచుకునే అలవాటు లేక. ఆ పేద బ్రాహ్మణుడికి ఒక భార్య కూడా ఉంది. కానీ ఈ దాన గుణంతో ఆయన భార్య ఈయనంటే ఎప్పుడూ మండిపడుతూనే ఉండేది. కానీ గొప్ప శివభక్తుడైన భర్తని చూసి ఆవిడ ఏమీ మాట్లాడలేకపోయేది. ఎంత ప్రేమ ఉన్నా దాన్ని మనసులోనే దాచుకుని భర్త మీద కోపం ప్రదర్శిస్తూ ఉండేది. కానీ భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో తనకి చేతనైన చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన వల్ల ఆయనంతా చేసేది. ఒకరోజు అనుకోకుండా ఆ ఊరిలో కరువు వచ్చి పడింది. ఎవ్వరూ కూడా గుడికి వచ్చి దక్షిణ వేసేంత స్తోమత లేకుండా అయిపోయింది. కనీసం తిండి గింజలకు కూడా ముఖం వాచే పరిస్థితి వచ్చింది. పాపం అతని భార్య బాధపడడం తప్ప ఏమీ అనలేదు. భర్త అంటే ప్రేమ కనుక. ఇలా రోజులు గడుస్తున్నా తినడానికి తిండి లేకున్నా ఎప్పటిలాగానే ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుడి పూజకి ప్రసాదానికి మాత్రం లోటు లేకుండా చూసేవాడంట. ఒకరోజు ఎప్పట్లానే నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా సరిగ్గా బ్రాహ్మణుడు నది స్నానం చేయడానికి వచ్చిన ఆ సమయంలోనే శివపార్వతులు నదీ విహారానికి అటుగా వచ్చి ఉంటారు. ఆ సమయంలో అల్లంత దూరంలో ఆ బ్రాహ్మణుని చూడగానే పార్వతీదేవి శివుడితో అంటుంది, స్వామి మీకేమైనా న్యాయమా? అతడు మీరంటే ఎంతటి భక్తిభావం కలిగి ఉంటాడు. ప్రతిరోజు ఎంతో భక్తిగా మీకు ఉపాసన చేస్తాడు. అతని కష్టాలకి చింతే లేదు మీకు అని కొంచెం కోపంగా మాట్లాడుతుంది. అదేంటి పార్వతి అలా అన్నావు? నా భక్తులను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు అని శివుడు అనగా, మరైతే ఇంకా ఆ పేద బ్రాహ్మణుని మీరెందుకు కనకరించలేదు స్వామి అని చిరుకోపంతో పార్వతి అంటుంది. సరే దేవి, మీరు ఇక నిశ్చింతగా ఉండండి. అతను ఇప్పటి వరకు ఎన్ని బిల్వపత్రాలతో అయితే నన్ను అర్చించాడో అన్ని బిల్వపత్రాలకి సరిపడా ధనాన్ని నేను అతనికి ఈరోజు రాత్రి తెల్లవారేలోపు ప్రసాదిస్తాను. అప్పుడు మీరు సంతోషంగా ఉండండి అని చెప్తాడు శివుడు. ఈ విషయానంతటినీ కూడా వెనక ఒక చెట్టు చాటున నక్కి ఉన్న పిసినారైన వ్యాపారి వినడం జరుగుతుంది. అటుగా వెళుతూ ఈ శివపార్వతుల మాటలు విని ఎందుకైనా మంచిదని దాక్కుని వింటూ ఉంటాడు ఆ పిసినారైన వ్యాపారి. ఆహా, ఆ బిల్వపత్రాలను పూజించి ఆ పేద బ్రాహ్మణుడు ఇంట్లోనే దాచిపెడతాడట. ఎలా అయినా సరే నేను చేతికి చిక్కించుకుని ఆ ధనమేదో నేనే పొందుతాను అన్న దురాశతోటి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, పూజారి గారు, మీరు బిల్వపత్రాలతో శివుని అర్చిస్తారని విన్నాను. వాటిని జాగ్రత్తగా ఇంట్లో దాచిపెడతారని కూడా విన్నాను. అవి నాకు ఇవ్వండి. మీరు చేసిన సాయానికి ప్రతిఫలంగా నేను బంగారు నాణాలు కూడా ఇస్తాను అంటాడు. వ్యాపారి మాటలు విన్న అతని భార్య పుణ్యదానం సరిగా తిరిగి రానేలేదు, ఇప్పుడు మనకి ధనం అవసరం, ఇచ్చేయండి అంటుంది. బిల్వపత్రాలు గోనె సంచిలో మూటకట్టి భార్యాభర్తలు ఇరువురు తెచ్చి ఆ పిసినారి అయిన వ్యాపారి చేతికి అందిస్తారు. ఇక ఆ గోనె సంచిలో ఉన్న బిల్వపత్రాలను తీసుకున్న వ్యాపారి
వారి చేతిలో ఒక 10 బంగారు నాణాలు పెట్టి ఆనందంగా శివుని మందిరానికి చేరుకుంటాడు. ఆనందంగా ఆ బిలవపత్రాలన్నీ తెచ్చి శివుడి మీద కుమ్మరిస్తాడు. ఇదిగో శివయ్య, ఈ బిలవపత్రాలు లెక్క చూసుకో. దీనికి సరిపడా ధనాన్ని నువ్వు ఎవరి దగ్గర ఈ బిలవపత్రాలు ఉంటాయో వాళ్ళకి అందజేస్తానని నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. అందుకే తీసుకొచ్చి ఇక్కడ వేశాను. కాబట్టి ఇక తొందరగా ఇచ్చేసాయి అని చెప్పి అక్కడే నిరీక్షిస్తూ ఉంటాడు. 2-3 జాముల సమయం గడుస్తూనే ఉంటుంది. కానీ ధనరాశులేవి కనిపించకపోయేసరికి ఆ పిసినారి వ్యాపారికి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే శివలింగం దగ్గరికి వెళ్ళి, ఇదేమైనా భావ్యంగా ఉందా, ఎంతసేపు ఎదురు చూడాలి, నువ్వు ఇస్తావా లేదా అని చెప్పి ఆ శివలింగాన్ని పట్టుకుని కుదిపేస్తూ ఉంటాడు. ఎంతటి అమాయకుడు అసలు! ఈ వ్యాపారికి డబ్బు మీద ఆశ తప్ప శివపార్వతుల దర్శనమే మహాద్భాగ్యం. దానికి డబ్బుతో కానీ ధనరాశులతో కానీ భోగభాగ్యాలతో కానీ విలువ కట్టలేము. అలాంటి శివపార్వతుల్ని దర్శించుకోవడం మానేసి వారి మాటల్ని చాటన వినడమే కాక ఆ దేవుణ్ణే మోసం చేయడానికి సాహసించాడు అతను. ఇక ఆ పట్టుకున్న చేతులు పట్టుకున్నట్టే లింగానికి అతుక్కుపోయాయి. ఆయన బాధ వర్ణనాతీతం. తను ఏ విధంగా అయితే శివుణ్ణి పట్టుకున్నాడో అదే విధంగా ఆ చేతులు అంటుకుపోయాయి అన్నమాట. ఇక తనకి అర్థమైంది, ఇది ఆ శివుని పరీక్ష తప్ప వేరేది కాదని గ్రహించి ఇక బాధ ఓర్చుకోలేక, స్వామి నేను తప్పు చేశాను, నేను నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ మూర్ఖుణ్ణి క్షమించి నా చేతులు విడిపడేలా చెయ్యి, నాకు ఏ ధనరాశులు వద్దు స్వామి, దయచేసి నా చేతులు నాకు ఇప్పించు అని ఏడవడం మొదలుపెట్టాడు. పాపం శివుడు ఎవరికైనా శిక్ష వేయగలుగుతాడు కానీ వారి బాధని భరించలేడు. ప్రేమగా ఆర్తిగా అడిగితే ఖచ్చితంగా దిగి వచ్చేస్తాడు, అది ఎలాంటి వాళ్ళైనా కూడా. ఇక ఆ వ్యాపారి బాధతో పెట్టే కేకల్ని వినలేక సాక్షాత్తు ఆయనే తిరిగి వచ్చి, సరే ఇప్పుడు నీ తప్పు తెలుసుకున్నానని అన్నావు కాబట్టి నీ చేతులు నీకు రావాలి తిరిగి అనుకుంటే నువ్వు 1,000 బంగారు నాణాలు ఈ పేద బ్రాహ్మణుడికి ఇవ్వు, అప్పుడే నీ చేతులు నీ స్వాధీనమవుతాయని చెప్పి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ వ్యాపారి తెల్లవారే వరకు ఆ బ్రాహ్మణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోపు తెల్లవారుతుంది. ఎప్పటిలాగానే ఆ బ్రాహ్మణుడు ఆయన కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజ చేయడానికి మందిరానికి వస్తాడు. అదే సమయంలో అక్కడ ఏడుస్తూ కూర్చున్న ఆ వ్యాపారిని చూసి, అయ్యయ్యో ఏమి జరిగిందండి, మీరు రాత్రే కదా వచ్చి వెళ్ళారు, ఇక్కడున్నారేంటి అని అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ వ్యాపారి ఏమీ చెప్పలేక, ఒక సహాయం చెయ్యండి చాలు, మీరు నా ఇంటికి కబురు పెట్టి నా కొడుకుని ఉన్న పలంగా 1,000 బంగారు నాణాలు ఫలానా చోట దాచిపెట్టాను, అవి తెచ్చి ఇవ్వమని చెప్పండి చాలు, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్తాడు. ఇక బ్రాహ్మణుడు చెప్పింది చేయాలి కదా ఆయన సహాయం అడిగాడని ఇంటికి కబురు పెట్టి వాళ్ళ కొడుకు చేత 1,000 బంగారు నాణాలు తెప్పిస్తాడు. ఇక ఆ వ్యాపారి ఆ బంగారు నాణాలు ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి, స్వామి మీరు నన్ను ఏ ప్రశ్న వేయకండి, దయచేసి ఈ నాణాలను స్వీకరించండి, అప్పుడే నా చేతులు నా స్వాధీనంలోకి వస్తాయి, ఇది ఆ శివుని ఆజ్ఞ అని చెప్తాడు. ఇక బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాకపోయినా తన వల్ల ఆ వ్యాపారికి మంచి జరుగుతుంది, తన చేతులు తనకి వస్తాయని అన్నాడు కాబట్టి ఆ విధంగానే ఆ బంగారు నాణాలను తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ రకంగా ఆ వ్యాపారి శాప విమోచనమవుతుంది, బ్రాహ్మణుడికి దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఇక కైలాసం చేరుకున్న పార్వతీ పరమేశ్వరులు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. కానీ పార్వతి చెప్తుంది, స్వామి మీరు అతన్ని ధనవంతుని చేస్తాను, బంగారు నాణాలు ఇస్తానని చెప్పారు, కానీ మీరు ఎక్కడిచ్చారు స్వామి, ఆ వ్యాపారి చేత ఇప్పించారు, మీరు చాలా చమత్కారులు అని నవ్వుతుంది. అప్పుడు శివుడు అంటాడు, నేను బూడిద రాసుకున్న వాడిని, నా దగ్గర ఎక్కడుంటాయి బంగారు రాసులు పార్వతి, నేను జరిగేలా చేశాను అంతే, కానీ నా దగ్గర
ఒక్క రూపాయి కూడా ధనం లేదని నీకు మాత్రం తెలియదా అని చెప్పి పార్వతిని చూసి నవ్వుతాడు. ఆ విధంగా మనం ఏ రోజైనా సరే నమ్మకాన్ని వదలకుండా శివుడి మీద భక్తిగా మనం కోరుకుంటే ఆయన తప్పక కరుణిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్ని కథే మీకు ఉదాహరణ. ఈ చిన్ని కథ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. శివనామ స్మరణ మనసులో సదా ఉచ్చరించే వారికి కష్టం కూడా ఎంతో ఇష్టంగా దాటేయగలరు. కాబట్టి మనం కష్టం వచ్చిందని కృంగిపోకుండా, ఆ శివుని మీద నమ్మకం కోల్పోకుండా జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏదో ఒకరోజు ఆయన తప్పక మన మొర ఆలకిస్తాడు, మన కష్టాన్ని తీరుస్తాడు. అదే నమ్మకంతో మీరు ఉండాలి. బోలో హర హర మహదేవ్కి జై. మరో మంచి వీడియోతోటి త్వరలోనే మీ ముందుకి వచ్చేస్తాను.